Hi friends, onion seeds chudandi ikka chuste ardhamaithe ila endipoyin tarvata ila tuncheste deentlo nunchi seeds vastayi valichi chupistanu friends. ఇలా ఎండిన బంచెస్ లాంటి వాటిని తీసాను. ఈ సీడ్స్ అనేవి వీటిలో ఉంటాయి. దీన్ని హిందీలో కలౌంజీ అంటారు, తెలుగులో ఆనియన్ విత్తనాలు, ఉల్లి విత్తనాలు. ఒక 3 డేస్ ఎండలో పెట్టేసి సీడ్ జర్మినేషన్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కోసం, ఆనియన్ సీడ్స్ కోసం బయటకు వెళ్ళాల్సిన లేదు. మీ దగ్గర వాడేసి ఆనియన్స్ వాడతారు, దాంట్లో ఏవైనా కొద్ది ఖరాబ్ అయినాయి పారేయకుండా సాయిల్లో పెడితే సరిపోయింది. ఇలా వస్తాయి ఆనియన్ సీడ్స్. కూరల్లో కూడా వాడుకోవచ్చు వీటిని, మళ్ళీ ప్లాంట్స్లా తయారు చేసుకోవచ్చు. బంచి కోసేటప్పుడు ఎండు ఉండాలి, పచ్చిగా ఉంటే మాత్రం ఈ సీడ్స్ అనే ఇలా డెవలప్ అవ్వవు. పూర్తిగా ఎండిన తర్వాత ఇలా కోసి ఈ సీడ్స్ని బయటికి తీసి కనీసం 2-3 డేస్ ఉంచుకుంటే సరిపోయిద్ది. ఇలాగొస్తాయి. వీటి నుంచి ఒక్కొక్క సీడ్ నుంచి ఒక్కొక్క ప్లాంట్ వచ్చింది. ఇలా మొత్తం ఒలుచుకోవాలి లోపల ఉండే వాటిని. ఫ్లవర్ లాగా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇలా సీడ్స్ వస్తాయి. వీటిని కూరల్లో కూడా వేసుకోవచ్చు, వంటకు వాడుకోవచ్చు, లేదంటే ప్లాంట్స్ తయారు చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ నా వీడియో చూసి.